ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల గోదావరి ప్రాజెక్టుల బాట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు పడిన కష్టాలను కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని చెప్పేందుకే ఈ పర్యటన అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన కేటీఆర్ నేతృత్వంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. నిన్న సాయంత్రం కరీంనగర్ లోని మానేరు డ్యాం పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని, 10 లక్షల క్యూసెక్ల నీటి వరదను తట్టుకుని మేడిగడ్డ నిలబడిందని చెప్పడమే ఈ పర్యటన లక్ష్యమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల గోదావరి ప్రాజెక్టుల బాట కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు పడిన కష్టాలను కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని చెప్పేందుకే ఈ పర్యటన అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన కేటీఆర్ నేతృత్వంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. నిన్న సాయంత్రం కరీంనగర్లోని మానేరు డ్యాం పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని, 10 లక్షల క్యూసెక్ల నీటి వరదను తట్టుకుని మేడిగడ్డ నిలబడిందని చెప్పడమే ఈ పర్యటన లక్ష్యమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రైటింగ్ ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. మేడిగడ్డ చెలో మేడిగడ్డ పర్యటన భాగంగా అటు కేటీఆర్, హరీష్ రావు తో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా 9:30-10 గంటల ప్రాంతంలో ఈ రోజు ఉదయం అటు కన్నెపల్లి పంప్ హౌజ్ ను ఫస్ట్ పరిశీలించనున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ను విజిట్ చేసిన అనంతరము నేరుగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్దకు వెళ్తారు. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు రామగుండంలో నైట్ హాల్ట్ చేసి ఉన్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రము కరీంనగర్ ఎల్ఎండిని పరిశీలించి అక్కడ అధికారులతో మాట్లాడిన అనంతరము నైట్ వచ్చి రామగుండంలో స్టే చేశారు. సో మరికొద్ది సేపట్లో ఇటు బీఆర్ఎస్ బృందం అంతా కూడా కలిసి అటు చెలో మేడిగడ్డకు వెళ్ళనుంది. ముఖ్యంగా ఫస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్, ఎందుకంటే మొట్టమొదటిసారిగా రివర్స్ పంపింగ్ తోటి అత్యంచలు వాటర్ వస్తాయి కాబట్టి గోదావరి నది ప్రవాహం ఆల్రెడీ ఎక్కువగా వెళ్తుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల క్యూసెక్ల పైగా గోదావరి వాటర్ వెళ్ళింది కాబట్టి ఆ వాటర్ ని ఉపయోగించుకుని కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఆ గోదావరిలో వెళ్తున్నటువంటి వాటర్ ను లిఫ్ట్ చేసి ఇటు ఎగువన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ పంపించి, అన్నారం నుంచి దానిపైన ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్ పంపించి అక్కడి నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి పంపిస్తే, ఎల్లంపల్లి నుంచి అక్కడ ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌజ్ నుంచి అటు తిమ్మపూర్ కి లిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి అటు మిడ్ మేనర్ గాని, ఇటు ఎల్లండి గాని, కొండపోచమ్మ సాగర్ గాని, అలానే అటు మిగతా ప్రాజెక్టులు అన్నిటికీ కూడా వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మేము గత 3 ఏళ్లుగా ఈ పని చేశాము. ఈ సిచ్యువేషన్ లో తెలంగాణలోని దాదాపు ప్రాజెక్టులు అన్ని కూడా ఫుల్ వాటర్ తోటి ఉన్నాయి. వాటర్ రిలీజ్ చేసి రైతులకు ఆల్రెడీ సాగునీరు కూడా అందించాము. కానీ కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ నిందలు వేస్తుంది. అందులో భాగంగానే వాటర్ లిఫ్ట్ చేయడం లేదని ప్రధాన విజయంతో వాస్తవ పరిస్థితిని చూడడానికి, ప్రజలు చెప్పడానికి బీఆర్ఎస్ బృందం రానుంది. ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌజ్ ను విజిట్ చేస్తారు. కన్నెపల్లి పంప్ హౌజ్ గోదావరి నదికి పక్కన ఉంటుంది, అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైన ఉంటుంది. సో ప్రస్తుతం వెళ్తున్నటువంటి గోదావరి ప్రవాహము అంటే నిన్న ఈ రోజు చూసుకుంటే 7,50,000 క్యూసెక్లతో గోదావరి ప్రవాహం వెళ్తుంది. సో ఈ వాటర్ ని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందా, అవకాశం లేదా, ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకంటే బ్యారేజ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కేటీఆర్ తో కావటం మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రానున్నారు. అక్కడ విజిట్ చేసిన అనంతరం మీడియాకి బ్రీఫింగ్ ఇస్తారు. మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన అనంతరం అటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వెళ్తారు. అక్కడ ప్రధానంగా ఏదైతే కుంగిపోయినటువంటి 7వ బ్లాక్ సంబంధించినటువంటి, 7th బ్లాక్ సంబంధించినటువంటి 19, 20, 21 పిఎస్ ని అక్కడ పరిశీలిస్తారు. ఎందుకంటే అటు మొత్తం 85 గేట్లు ఉన్నాయి లక్ష్మీ బ్యారేజ్ కి, దాంట్లో ఒక గేట్ తీసేశారు. అది ఏం గేట్ అంటే 19, 20 పిఎస్ మధ్య ఉన్నటువంటి గేట్ ని కంప్లీట్ గా తీసేశారు. ఎందుకంటే అక్కడే ప్రాంతంలో పిఎస్ కుంగిపోయాయి, అటు
గోదావరి నది లోపలికి పియర్స్ కొంచెం లోపలికి వెళ్ళినాయి కాబట్టి అది లిఫ్ట్ చేయడానికి ఈజీగా లేకుండా. సో 19-20 మధ్య గేటును లిఫ్ట్ చేయడానికి పైకి ఎత్తడానికి ఎట్టి పరిస్థితుల వీలు కాలేదు. పైకి రాకపోవడంతో కంప్లీట్ గా గేట్ ని కట్టి తీసేశారు. సో 85కు 84 గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి, ఈ గేట్ మొత్తం లేదు. సో ఒకవేళ కనుక ఇప్పుడు స్టోరేజ్ చేయాలనుకున్నప్పుడు స్టోరేజ్ చేయలేని పరిస్థితి, 84 గేట్లను క్లోజ్ చేసినప్పుడు అంటే మిగతా అన్ని గేట్లను క్లోజ్ చేసినప్పుడు కూడా 19-20 మధ్య కంప్లీట్ గేట్ లేదు కాబట్టి వాటర్ అంతా కూడా దిగువకు వెళ్తుంది. కాబట్టి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో ఈ సీజన్ లో అసలు వాటర్ స్టోరేజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం లేదు. వీళ్ళు వాటర్ స్టోరేజ్ చేయరు, రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ ని అటు పైకి పంపించరు అనే విషయాన్ని చెప్పడానికి ఈ రోజు బృందం వస్తుంది. అక్కడ వాళ్ళు కంప్లీట్ గా అక్కడ పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం మళ్ళీ నేరుగా హైదరాబాద్ వెళ్ళున్నారు సార్. రాజుపటల్ అంటే ఎల్ఎండి, అన్నపూర్ణ రిజర్వేయర్, మల్లన్న సాగర్, రంగనాథ్ సార్ లో ఇప్పటికీ నీళ్లు లేవు. అదేవిధంగా అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా పైనున్న మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ నింపవచ్చు అన్నారు. దాన్ని అసలు ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల క్యూసెక్లు నీరు వస్తున్నా కూడా దాన్ని వాడుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. దీని ద్వారా అసలు నిజంగానే బీఆర్ఎస్ నేతలు తెలుసుకున్నారు సందీప్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు మనకు గోదావరి నది ప్రవాహం లేదు. అంటే వాస్తవంగా గోదావరి మీద కట్టినటువంటి ఏదైతే మనకు ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గానీ ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గానీ ఇవి లేవు. అదే మనకు మిడ్ మైనర్ గానీ ఎల్ఎండి కూడా గోదావరి నది నుంచి వచ్చినటువంటి వాటర్ ద్వారా ఆ ప్రాజెక్ట్ కూడా నిండుతాయి. కానీ గోదావరి నది ప్రవాహం ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే కాళేశ్వర ప్రాజెక్ట్ ప్రధానంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కట్టిందంటే ప్రాణహిత నదిని బేస్ చేసుకొని కట్టింది. అంటే గోదావరి నది ప్రవాహం రాకముందే మహారాష్ట్రలో ముందస్తుగా వర్షాలు పడతాయి, ప్రాణహిత నది ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ప్రాణహిత నది నీటిని ఒడిసి పట్టుకొని ప్రాణహిత నది యొక్క వాటర్ ని మనం ఉపయోగించుకోవచ్చు. అంటే మహారాష్ట్ర ప్రాణహిత నది వాటర్ ని తెలంగాణకు వాటర్ కోసం సాగునీటి కోసం ఉపయోగించుకోవచ్చు అని ప్రధానంగా ఆలోచించుకుని కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బ్యారేజ్ కట్టారు. సో ప్రాణహిత నదిని వీళ్ళు ఉపయోగించుకోవడం లేదు. సో ఇప్పటి కనుక ప్రాణహిత నది వాటర్ ను లిఫ్ట్ చేస్తుంటే ఇవన్నీ కూడా నిండిపోయి, ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిచేసింది. సో ఇప్పటికీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాణహిత అనేది వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు అన్నారము, సునీల, ఎల్లంపల్లి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి అది గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఆ తిమ్మపూర్ లిఫ్ట్ ద్వారా ఇటు మిగతా అన్ని ప్రాజెక్టులు అన్నిటికీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిందో అన్ని ప్రాజెక్టులకి వాటర్ ని సప్లై చేశారు. సో ఈ ప్రభుత్వం చేయలేదు, మేము ప్రాణహిత నది వాటర్ ని ఉపయోగించుకొని ఇప్పటికే బ్యారేజ్లన్నీ ఫుల్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నాము, ఆ నీళ్ళంతా కూడా సాగునీటికి ఉపయోగపడ్డది, వీళ్ళు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళకు ముందస్తు అనాలోచిత నిర్ణయం లేదు అనేది వీళ్ళు క్షేత్ర స్థాయిలో వచ్చి విజిటింగ్ చేసి ఈ విషయాలన్నీ ప్రధానంగా ఇప్పుడు చెప్పనున్నారు సందీప్. వాస్తవానికి రివర్స్ పంపింగ్ ద్వారా జరిగి ఉంటే ఇప్పటికీ బ్యారేజ్లన్నీ ఫుల్ అయిపోయి ఉండేది, కానీ అక్కడ అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే గేట్ ఒకటి కంప్లీట్ గా తీసేశారు కాబట్టి మిగతా గేట్లు అన్నిటి క్లోజ్ చేసినప్పటికీ కూడా ఈ గేట్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి నీళ్ళు కంప్లీట్ గా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేయడానికి ఈసారి మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇది వీళ్ళు రిపేర్ చేయలేదు, రిపేర్ చేసి ఉంటే గేటును నిర్మించుంటే చేసేది కావాలని ఇలా చేశారనేటువంటి ప్రధాన ఎజెండానే ఈ పర్యటన కొనసాగుతుంది సార్. రాజపట్టల్ అంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో డ్యాంలు కానీ ప్రాజెక్టులు కానీ మోతాదుకు మించి టీఎంసీల నీరుకు మించి మోతాదులో ప్రవహిస్తా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎస్ఆర్ఎస్పీ మొత్తం 90 టీఎంసీలు ఉంటే అందులో కేవలం 24 టీఎంసీలు మాత్రమే ఉంది. మిడ్ మ్యానర్ లో కేవలం 5 టీఎంసీలు ఉంది. అంటే ఈ వర్షం నీళ్లు మొత్తం సముద్రంలోకి వదులుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటన సాగిస్తున్నారు. దీనిపై ఈఎల్ను రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు స్పందించే అవకాశం ఉందా? స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకు కృష్ణా బేసిక్ లో వర్షాలు పడ్డాయి, ఎందుకంటే కర్ణాటకలో వర్షాలు పడ్డాయి కాబట్టి కృష్ణా బేసిక్ లో వర్షాలు పడడం వల్ల అటు శ్రీశైలం కానీ ఆ మిగతా ఉన్నటువంటి ఏదైతే మన ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్ట్ తుంగభద్ర నదికి కృష్ణా అవన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. సో అది ఒక అంశం. కృష్ణా బేసిక్ లో వాటర్ పడ్డాయి, కర్ణాటకలో వర్షం పడ్డా పడ్డాయి. సో ఇదే విషయం, ఇక్కడ మహారాష్ట్రలో వర్షం పడ్డది, ప్రాణహిత నది వస్తుంది. సో ప్రాణహిత నదిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు. ప్రాణహిత నది వాటర్ను ఉపయోగించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వము ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉంది అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నారు. దీనిపై వీరు ఈరోజు మాట్లాడిన అనంతరము కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పర్యటన నిన్న ఎల్ఎండిలో మాట్లాడిన అనంతరం ఈరోజు అక్కడ కరీంనగర్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ మనకు జగిత్యాలకు సంబంధించినటువంటి మన సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి అలానే ఎమ్మెల్సీ అయినా కాబట్టి ఆయన కూడా ఈరోజు స్పందించే అవకాశం ఉంది. మిగతా లీడర్లు అంతా కూడా స్పందిస్తారు. ఈరోజు
వీళ్ళు విజిటింగ్ చేసిన అనంతరం ఏం మాట్లాడతారు, హరీష్ రావు గారి కేసీఆర్ వీళ్ళు ఏం మాట్లాడతారు, ప్రధానంగా ఏ అంశాలను క్రోడీకరిస్తారు, దేనిపైన పాయింట్అవుట్ చేస్తారు అనేవి తెలుసుకున్న అనంతరము కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మంత్రిని కాల్ చేశాను, ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కూడా పూర్తి స్థల అవగాహన ఉంది కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఏమవుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం సంగతి అని కూడా ఆయన కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు కాబట్టి. సో వీరు మాట్లాడిన అనంతరము ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీవ్రస్థాయిలో వాళ్ళు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఈ రోజు వీళ్ళు విజిటింగ్ చేసిన అనంతరము తిరిగి అక్కడికి మళ్ళా ఇమీడియట్లీగా కేసీఆర్ ఆదేశాలతోటి మళ్ళా శాసనసభ సభాపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బడ్జెట్ పైన కూడా వాళ్ళు విశదీకరిస్తారు. బడ్జెట్ తో పాటు నిన్న ఈ రోజు జరిగినటువంటి పర్యటనలో ఎలాంటి విషయాలు కనుగొన్నారు, వాస్తవానికి ఎలాంటి పరిస్థితి ఉన్నదని కూడా కంప్లీట్ గా హరీష్ రావు కేటీఆర్ల బృందము అటు వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ కు కంప్లీట్ గా వివరించనున్నారు. దానిపైన కూడా కేటీఆర్ కూడా స్పందించి ఆయన కూడా మాట్లాడే అవకాశం ఉంది సార్.